ओम जय गुरुवे तुनई श्री मात्रे नमः। ई रोजु ई वीडियो लो मीकु श्रीकालहस्ती पट्टणमुनकु दग्गरलो वीलिंगाल कोनकी अति दग्गरलो उन्न श्री दक्षिण काली अम्मवारी गुडिनी चूपिस्तानु। अलागे ఈ అమ్మవారికి దగ్గరలోనే భైరవ కోన ఉన్నది, అక్కడ స్వామి భైరవేశ్వరుడు ఉన్నారు. ఈ అమ్మవారి గుడి కూడా సువర్ణముఖరీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నది. ఈ అమ్మవారు పుట్టలో నుంచి వెలసినారని స్వయంభూ అని ఇక్కడి వారు చెబుతూ ఉన్నారు. అలాగే భైరవేశ్వరుడు కూడా పక్కనే ఉన్న కొండలలో వెలసినారని ఇక్కడి వారు చెబుతూ ఉన్నారు. ఈ అమ్మవారు అష్టభుజాలతో భైరవుణ్ణి వాహనముగా చేసుకొని ఉన్నారు. ఈ అమ్మవారు ఆమ్నాయన విద్యాదేవతగా ఉన్నారు. అందువలన అమ్మవారు శక్తి స్వరూపిణి, కోరిన కోరికలు తీర్చే తల్లి. ఈ అమ్మవారి గుడిలో రాహుకాల పూజలు విశేషంగా జరుగుతాయని ఇక్కడి వారు చెబుతూ ఉన్నారు. అమ్మవారు అష్టభుజిగా త్రినేత్రధారిణిగా ఉన్నారు. అమ్మవారిని చూడంగానే ఒళ్ళు పులకరిస్తుంది, జలధరిస్తుంది. అమ్మవారి స్వరూపము ఆ విధంగా ఉన్నది. చూడముచ్చటగా ఎంతో మనోహరంగా అమ్మవారు ఉన్నారు. ఓం కాళ్యే నమః, ఓం కపాలిన్యే నమః, ఓం కాంతాయే నమః, ఓం కామదాయే నమః, ఓం కామసుందర్యై నమః, ఓం కాలరాత్రే నమః, ఓం కాళికాయే నమః, ఓం కాలభైరవ పూజితాయే నమః, ఓం కురుకుల్లాయే నమః, ఓం కామిన్యై నమః, ఓం కమనీయ స్వభావిన్యై నమః, ఓం కూలినాయే నమః, ఓం కులకర్తే నమః, ఓం కులవర్మ ప్రకాశిన్యై నమః, ఓం కస్తూరి రసనిలాయ నమః, ఓం కామ్యాయై నమః, ఓం కామస్వరూపిణ్యై నమః, ఓం కకారవర్త నిలయాయ నమః, ఓం కామధేనవే నమః, ఓం కరాళికాయై నమః, ఓం కులకాంతాయై నమః, ఓం కరాళస్యై నమః, ఓం కామర్త్యై నమః, ఓం కళావత్యై నమః, ఓం కృషోద్వర్యై నమః, ఓం కామాఖ్యే నమః, ఓం కౌమార్త్యే నమః, ఓం కులపాలిన్యే నమః, ఓం కులజాయే నమః, ఓం కులకన్యాయే నమః, ఓం కలహాయే నమః, ఓం కులపూజితాయే నమః, ఓం కామేశ్వర్యే నమః, ఓం కామకాంతాయే నమః, ఓం కుంజరేశ్వరగామిన్యే నమః, ఓం కామదాత్రే నమః, ఓం కామహర్తే నమః, ఓం కృష్ణాయే నమః, ఓం కపర్తినే నమః, ఓం కుముదాయే నమః, ఓం కృష్ణదేహాయే నమః, ఓం కాళిన్యే నమః. ఈ అమ్మవారి ఆలయం ముందరే పెద్ద చెరువు ఉన్నది. ఆ చెరువు నిండా తామరపూలతో నిండి ఉన్నది. ఇక్కడ దగ్గరలోనే నాగదేవతలు, నాగశిలలు ఉన్నాయి. అందరూ భక్తులు ఇక్కడ వారిని మొక్కుతూ ఉంటారు. ఈ గుడి నుంచి నేరుగానే వెళ్తే భైరవ కోన వస్తున్నది. ఈ భైరవ కోన కూడా ప్రకృతి మనోహరంగా ఉండే కోన. ఇక్కడ స్వామివారు భైరవేశ్వరుడు. ఇక్కడ కూడా ఎప్పుడూ జలాలతో నిండి ఉంటుంది. సంవత్సరం అంతా కూడా ఇక్కడ నీరు పారుతూ ఉంటుంది. ఈ కోనలోని తీర్థం కూడా చాలా శక్తివంతమైనది. చాలామంది ప్రజలు, ముఖ్యంగా తమిళనాడు వారు, ఈ నీళ్లను కూడా తీసుకొని వెళ్ళి సేవిస్తూ ఉంటారు. నీరు ప్రాణాధార శక్తి, జీవశక్తి కలిగినదని, ఆరోగ్య సమస్యలను తీర్చుతుందని వారు చెబుతూ ఉంటారు. ఈ అమ్మవారికి రాహుకాల పూజలు విశేషంగా చేస్తారు. అలాగే భక్తులు శరన్నవరాత్రుల్లో కూడా విరివిగా అమ్మవారికి విశేష అలంకరణలు, పూజలు ప్రత్యేకంగా చేస్తారు. ఈ ప్రాంతము సువర్ణముఖరి నది పరివాహక ప్రాంతంగా ఉన్నందువలన
ఇక్కడ నీరు ఎప్పుడూ అందుబాటులో ఉండడం వలన వ్యవసాయము చేస్తూ వ్యవసాయదారులు లాభాలను పొందుతూ ఉంటారు. ఇక్కడ ప్రకృతి కూడా చాలా మనోహరంగా ఉంటుంది, చూడదగినది.